సార్, అప్పట్లో పోలీసు ఉద్యోగం అంటేనే చాలా మంది కుటుంబాలు వద్దు వద్దురా బాబు అనేవారు. అది ఉండేది అప్పుడు మాత్రం, ఎందుకంటే నక్సలిజం అనేది బాగా ఉండేది అప్పుడు. అంటే అప్పుడు ప్లెయిన్ ఏరియాలో నక్సలిజం ఉంది, ఫారెస్ట్ ఏరియాలో నక్సలిజం ఉంది. మేము డిపార్ట్మెంట్లో 96 వచ్చే టైంలో తమరు అన్నట్టు మాకు పిల్లల్ని ఎవరన్నా పెళ్లి కావాలన్నా కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది. కానీ కొంతమంది ప్యాషన్గా ఉండేది. అంటే అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఆ టైంలో ఎట్లుందంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక హీరో, ఒక దేనైనా చేయగలుగుతారు, అంటే ఏ మంచి పని అయినా చేయగలుగుతారు వీళ్ళతో అయితే అనేది ఒక బెంచ్ మార్క్ ఉండేది. అట్లా చాలామంది కూడా లేదు. అందులో నేను ఒక వ్యక్తిని. ఆ టైంలో 96 రెండు రాశాను, సివిలెస్ఐ రాశాను, ఆర్ఎస్ఐ రాశాను. కానీ స్పోర్ట్స్ మెన్గా నేను ఫస్ట్లో ఏంటంటే నాదంత రన్నర్, నేను 400 మీటర్స్ స్ప్రింటర్ను. దానిలో భాగంగా మనకు ఆర్ఎస్ఐగా వచ్చింది. అప్పుడు నేను జోన్ ఫస్ట్ ర్యాంక్ నాది ఆర్ఎస్ఐలో. అంటే సివిల్కి కాకుండా ఏఆర్కి ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? అంటే రెండు రాశాను అప్పుడు, ఏఆర్ రాశాను, సివిల్ రాశాను. సివిల్ రాలేదు నాకు. నేను డిగ్రీ పాస్ అవుతుంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అవే ఎట్ ఎ టైం రాశాను. అందులో సివిల్ రాలేదు, ఆర్ఎస్ఐ వచ్చింది. ఆర్ఎస్ఐకి నేను సెలెక్ట్ అయ్యాము. ట్రైనింగ్ ఎక్కడండి? అది అప్పుడు పోలీస్ అకాడమీ అప్పా ఉండే, అప్పాలో చేశాము. ట్రైనింగ్ అయిన తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్కడండి? అప్పుడు మాకేంటంటే సివిల్ రెండు చేశారు. సివిల్ మేమంతా కలిసి చేసేది. ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ అంత అప్పాలో. తర్వాత 6 వచ్చేసి గ్రౌండ్స్ అని చెప్పేసి మాతోటి, అప్పుడు ఓన్లీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించిన గ్రౌండ్స్ అని ఉండేది. అందులో బాగా మేము ఏది ఫీల్డ్ ట్రైనింగ్స్ కానీ ఫైరింగ్స్లో కానీ చాలా, అప్పుడు మాకన్నా ముందు బ్యాచ్ నుండి స్టార్ట్ అయింది. మాతోటి బాగా ట్రైనింగ్ కూడా జరిగింది. అప్పుడు భాటియా సార్ అని ఉండేది. అప్పుడు ఆయన, అతని ద్వారా మేము చాలా, అంటే మా బ్యాచ్ వాళ్ళు బాగా పర్ఫెక్ట్గా అయిపోయారు ట్రైనింగ్లో. ఓన్లీ ఎక్స్పీరియన్స్ దానిలో కూడా ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయారు. ఫస్ట్ మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ అంటే, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది ఒక బెంచ్ మార్క్ కాదు, కానీ కూంబింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చిన మీకు ఛాలెంజ్ ఏంటి? అంటే జనరల్గా కూంబింగ్స్ పోయేటప్పుడు కూడా కొంచెం మాకు కూడా టెన్షన్ ఉండేది. ఎందుకంటే అప్పుడు కమ్యూనికేషన్ లేదు, ఓన్లీ సెట్ ఒకటి ఉండేది. తర్వాత జీపీఎస్ కూడా తర్వాత వచ్చాను మనకు, ఓన్లీ డైరెక్షన్ పట్టే పోయేది. కాబట్టి అప్పుడు పోయేటప్పుడు రేషన్ తీసుకుని వెళ్ళుట, తర్వాత క్యాండిడేట్స్ మంచి వాళ్ళను, ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్న వాళ్ళను ఒక టీం తయారు చేసుకొని పోయి మళ్ళీ సేఫ్గా రావాలి. మామూలు ఎదురు వాళ్ళని ఎక్స్చేంజ్ ఫైర్ చేసి చంపాలనేది ఉద్దేశం కాదు. ఆ కూమింగ్ చేసుకొని మనం సేఫ్గా ఫస్ట్ రావాలని మా ఉద్దేశం ఉంది. దానిలో భాగంగా మేము చాలా ప్రయత్నాలు చేసేది. సార్, మీరు అడవిలోకి వెళ్ళేటప్పుడు మీ కుటుంబాల గురించి ఆఫీసర్కి చూడమని చెప్పి వాళ్ళ వాళ్ళ వెల్ఫేర్ కానీ మీకు ఒక డ్రైవర్ నుంచి పంపిస్తారు. ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి ఎందుకు పెట్టుకోరండి? అంటే ఎంట్రీ ఎగ్జిట్ పెట్టుకుంటే ఎక్స్పోజ్ అయిపోతాము మేము. మా ప్రాణాలకు తెలిసిపోతుంది, మా ప్రాణాలు కాపాడుకోవాలంటే మేము ఎక్స్పోజ్ కావద్దు. ఫస్ట్ ఏంటంటే ఎక్స్మిస్ట్లో మనం ఎక్కడ ఎంట్రీ అవుతున్నాము, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాము ఫారెస్ట్ నుండి అయితే వాళ్ళు ఆంబుష్ చేసినందుకు అని అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండానే ఎంట్రీ అవుతుంది. అసలు ఫస్ట్ టైం ఎక్కడన్నా మీరు ఫీల్డ్లోకి వెళ్ళారు? ట్రైనింగ్ అంత కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయినాక 8 ఫారెస్ట్లోనే నేను ఎక్కువ కుమ్మింగ్ చేయాలి. ఏటూరు నగరం ఎలాగుందండి అప్పుడు? అప్పుడు 96 ట్రైనింగ్ అయిపోయాక 98 మేము వచ్చాము ఫీల్డ్ మీదకి. అప్పుడు పసరా ఇదంతా సింగిల్ రోడ్ అండి. సింగిల్ రోడ్డు అంటే 9 ఏంటంటే బస్సులు బంద్ అయ్యేటి. అప్పుడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ పెట్టేది. ఒక్క వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే తెల్లారి వరకు కూడా అతను యాక్సిడెంట్ అయిన విషయం కూడా పబ్లిక్ తెలియకపో, అంటే మొత్తం వెహికల్స్ బంద్ అయ్యేది అనమాట. ఆ ఫారెస్ట్లో కూడా మేము తిరిగేది. మేము కూడా చాలా టెన్షన్ పడేది, మా ఇంటి ఫ్యామిలీస్ కూడా బాగా టెన్షన్ ఫీల్ అయ్యేది. ఫస్ట్ మీకు ఎదురైన ఎక్స్చేంజ్ ఆఫర్ చెప్పండి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్మిస్ట్ మా వయసులో అండి. ఫస్ట్ మాకు ఎక్కడ చేశారు పసరాయిరల్ని? ఎంతసేపు జరుగుంటుంది? ఒక 25 దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ జరిగింది. అంటే క్యాజువల్టీస్ ఉన్నాయి అందులో? అన్ని క్యాజువల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో క్యాజువల్స్ వచ్చాయి, ఆఫీసర్లు అందరూ ఏమన్నారు అప్పుడు? అంటే ఆఫీసర్లు అంటే ఇప్పుడు కుమ్మి పోయేటప్పుడు మనం ఏంటంటే వాళ్ళను పట్టుకోవాలి, సరెండర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము పోతుంటాం. కానీ ఆ ఎక్స్చేంజ్ ఆఫైర్లో అందులో మేము ఎవరికి వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కొరకు ఫైరింగ్ చేసుకోవడం జరుగుతుంది అందులో. అందులో ఇక ఆ టైంలో ఎవరు స్కిల్ ఉపయోగించి వాళ్ళని పట్టుకుండా లేదు అనే దానిని మనకు. సార్, మీకు ఆ దాదాపు 8 చేశారండి అక్కడ? నేను దాదాపు ఒక 10 వరకు ఫారెస్ట్ ఏరియాలో చేశాను. ఏఆర్లో? ఏఆర్లో వచ్చేసి 1996 నుండి 2004 వరకు చేశాను. ఓకే, 2004 వరకు. మీకు బాగా టఫ్ అనిపించిన ఎక్స్చేంజ్ ఆఫర్ చెప్పండి.
టఫ్ అనిపించిన ఎక్స్చేంజ్ అఫైర్ అంటే కౌశిక్ వే అని చెప్పేసి 2003లో జరిగిందండి. అది టఫ్ ఎక్స్చేంజ్ అఫైర్. అది అంటే చిన్న క్లూస్ తోటి వెళ్ళిపోయాము. అప్పుడు ఫారెస్ట్ అంతా వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతుంది. అప్పుడు అన్ని ఇటు మావోయిస్టులు అటు జనశక్తి రెండు సమావేశాలు అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ పైన దాదాపు ఒక 12 పార్టీస్ వరకు వెళ్ళాము. ఆ 12 పార్టీస్లో పోయినప్పుడు మేము ఎంటర్ అవ్వడు, ఫారెస్ట్లకి ఎంటర్ అవ్వడంతో వర్షం స్టార్ట్ అయింది. కంటిన్యూగా ఒక 24 అవర్స్ వర్షంలో తడుస్తూనే ఉన్నాం. నెక్స్ట్ డే ఒక విలేజ్కి అవుట్స్కర్ట్స్ వెళ్ళి రేషన్ జస్ట్ కుక్ చేసుకొని అవుట్స్కర్ట్స్లో మళ్ళీ ఎక్స్పోజ్ అయితే, ఇక్కడ ఏమైతుందంటే ఎక్స్పోజ్ మీన్స్ అనేది వాళ్లకు దొరుకుతాం. మేము ఫస్ట్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు పారిపోతారు అని అనుకుంటారు ఎక్స్పోజ్ అంటే. కానీ అందులో ఇంకో ఉద్దేశం ఏంటంటే మేము దొరుకుతాం అనేది కూడా ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళు వస్తున్నారు, మాకు ఆంబోష్ చేస్తుడు ఎక్స్మేస్టు. ఇప్పుడు వాళ్ళు సేమ్ ఎట్లా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలన్నది ఒకటి ఉంటే, మేము కూడా సేమ్ ప్రాణాలతో సేఫ్గా వెనక్కి రావాలి, బ్యాక్ రావాలన్నది కూడా మాకు ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. ఓకే, ఆ టఫ్ దీంట్లో చెప్పండి, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, అది 24 అవర్స్ అప్పటికి తడిశాము. ఆ 24 అవర్స్ కూడా మేము జస్ట్ తీసుకోపోయిన స్నాక్స్ తినుకునే ఉన్నాం, ఎక్కడ వంట ఇలా చేసుకోలేదు. ఒక విలేజ్ అవుట్స్కర్ట్స్ పోయి చిన్న గుడిసెలాగా ఉంటే అందులో వంట చేసుకొని మళ్ళీ మేము యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పోవాలని వెళ్తున్న క్రమంలో ఒక 3-3.5 కేఎం పోయిన తర్వాత ఒక గుట్టపైకి చిన్న అచ్చులు ఏదో ఒక వ్యక్తి నడిచినట్టు మనకు ఫుట్ ప్రింట్స్ అట్లా ఉన్నాయి. అంటే ఫుట్ ప్రింట్స్ కూడా కాదు, అంటే గడ్డి ఉన్న దాని మీద ఒక వ్యక్తి నడుస్తున్నట్టు గడ్డి అంతా ప్రెస్ అట్లా పోతుంటుంది కదా అని. అక్కడ చూస్తే ఏంటంటే ఆ వాటరు చిన్న, అంటే ఇప్పుడు ఏమైందంటే వాటర్ కావాలనుకున్నప్పుడు ఫారెస్ట్ ఏరియాలో చిన్న నాలల్లగాడ చిన్న గుంత లేక తీసి అలాకి వెళ్ళి వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటున్నాం. అక్కడ చేసినట్టు ఒక గుంత పోయినట్టు, కానీ అక్కడ ఆ ఏరియా అంతా జస్ట్ ఫారెస్ట్ ఏంటంటే పశువులు అడవి పశువులు వస్తూ ఉంటాయి, మేకలు వెళ్తుండదు ఫస్ట్ అనుకున్నాం. కానీ గుట్టపైకి ఎందుకు పోయింది అనేది ఒక సస్పీషియస్ స్టార్ట్ అయింది. సరే అని చెప్పేసి అందులో అప్పుడు చీకటి అవుతుంది మాకు, అది డే అంతా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చినాం. అక్కడ చీకటి అవుతుంది 6:30 అప్పుడు వింటర్ సీజన్ వర్షాకాలం 6:00 అవుతుంది, కొంచెం లైట్ డౌన్ అవుతుంది కొంత దూరం అని ఎక్కాము. ఎక్కిన తర్వాత ఎప్పుడు సార్ ఇక్కడ చీకటి అవుతుంది కదా సార్ మనం వెళ్ళిపోయి, అంటే నైట్ కావండి మేము కూడా వెళ్ళిపోయి తీసుకుంటాము, తీసుకుందాం అనుకోవడానికి వెళ్ళి ఇదే గుట్ట ఎక్కి వెళ్ళిపోయి తీసుకుందాం సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ మేము అట్లే ఎక్కుతున్నాం. ఎక్కుతున్న క్రమంలో కొద్ది దూరం పోయేరకు పైన చిన్నగా సౌండ్స్ వినబడుతుంది, అంటే మధ్య వరకే ఉంది అబ్బాయి వాకు పోయిన మధ్యలో కట్ అయిపోయింది. సర్లే అనుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాం, దానిపైన పండుకుందాం లే అనుకుని నైట్ అని. అంటే జనరల్ వెళ్ళిపోయిందంటే హైట్ ప్లేస్లో తీసుకుంటాం సేఫ్ సైడ్గా తీసుకుందాం. కొంచెం వరకు చిన్న చిన్నగా వాటర్ వాయిస్ వినబడుతుంది, ఎంత సైలెన్స్ అయిపోయింది. కొద్దిసేపు ఉంటే సమ్ ఎవరో ఉన్నారు అనేది ఉంది. అక్కడ 2 సస్పీషియస్ ఉన్నాయి, అది కొంచెం విలేజ్కి దగ్గర ఉంటుంది ఒక 4 కేఎం. అంటే అందులో నైట్ ఫారెస్ట్ వీళ్ళు పోయిన వాళ్ళు కూడా నైట్ ఆల్ చేస్తూ ఉంటారు మేకల వాళ్ళు అని వాళ్ళు అట్లా కూడా అనుకున్నాం. కానీ ఈ టైం మీద ఎందుకైనా మనస్తే అని చెప్పేసి మేమంతా యాజ్ పర్ ఫీల్డ్ టాక్టిక్స్ ప్రకారం డివైడ్ అయిపోయి పొజిషన్ తీసుకున్నాం. పొజిషన్ తీసుకొని మెల్లమెల్లగా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిపోయేరకు అంత షాడోలో ఒక 1-2 మెంబర్స్ తిరుగుతున్నారు. చీకటి కంప్లీట్ చీకటి అన్నమాట. సార్ మీ ఫుట్ ప్రింట్ సౌండ్ కూడా వాళ్ళు రాదా? వస్తుంది. మరి వాళ్ళు అలర్ట్ అవ్వలేదు అంటే ఇక మేము ఇక మా ఫీల్డ్ టాక్టిక్స్ ద్వారా కొంచెం ముందుకెళ్ళడం జరిగింది. అంటే క్రావెలింగ్లో ఒక దాదాపు ఒక 50 యార్డ్స్ వరకు క్రావెలింగ్లో అందరం పోయినాం. అయిన తర్వాత ఇక అదే చెప్పాను నేను ఫస్ట్లో మేము 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాం అందులో బాగా పర్ఫెక్ట్. అది పోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఒకరిద్దరు, అది అసలు మగవారా ఆడవారా అనేది కూడా మాకు కనబడతలేదు, జస్ట్ మూమెంట్ ఉందన్నమాట. అంత సైలెన్స్ అయిపోయాను. ఈలోపు మా వాడు చిన్న స్టెప్ కాడ స్లిప్ అయ్యి తప్పని సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేవారు అట్టింటి ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది, అవతల అయిపోయింది ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది. అటేపటితో మీకు వస్తే ప్యానిక్ అయ్యి అంత అయిపోయినట్టు మళ్ళీ బరస్ట్ ఫైర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము కూడా ఇక ఫైర్ చేయడం జరిగింది. ఫైర్ చేసిన తర్వాత ఆ ఫైర్ చేసిన తర్వాత తెల్లారి వరకు ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. ఇటు వాళ్ళు ఫైర్ చేశారు, ఇటు మేము ఫైర్ చేసాము. ఎక్కడ ఫైర్ చేసిన వాళ్ళు అక్కడ మేము పండుకున్నాం. ఇటు వర్షం పడుతుంది, మార్నింగ్ వరకు కూడా అట్లా తడుచుకుంటూనే ఉన్నాం. మార్నింగ్ సన్లైట్ చిన్న చిన్న వస్తుంటే మెల్ల క్రావెలింగ్ తుడిపే వరకు క్యాజువాలిటీస్ వాళ్ళ సైడ్ ఉన్నాయి. మా సైడ్ కూడా చిన్న ఇంజురీ అయ్యింది. మాకు ఎంతమంది ఉన్నారండి వాళ్ళు? 4 మెంబర్స్ క్యాజువల్. మేజర్ ఉన్నారా? మేజర్ అప్పుడు అది జనశక్తి కమాండర్ అండి.
దాని తర్వాత ఇంకా మీకు బాగా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు చెప్పండి. అట్లా అంటే చాలా ఉన్నాయండి, అది చాలా అంటే ఇవన్నీ కూడా మీకు గుర్తుండిపోతుంది, చాలా చేసి ఉండొచ్చు మీరు. అంటే చాలా అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు మీరు చూసారు చెప్పారు, ఇప్పుడు ఒక దాంట్లో మీ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వాళ్ళకి లీడ్ వచ్చింది స్లిప్ అవ్వడం, అటువంటి జరగకుండా కూడా నెక్స్ట్ టైం తీసుకుంటారు కదా కొన్ని. అవును, ఆ విధంగా ఏం తీసుకున్నారండి? అంటే మేజర్గా మేమంతా సేవ్ అయిపోయింది ఏంటంటే, మన అంటే ఒక్కొక్కసారి మేము కూడా ఫీల్డ్స్లో తప్పులు చేస్తాము. అంటే మేజర్గా అంటే నేను ఎక్కువ ఏంటంటే, ఫస్ట్ అటాక్ అయిన ముందు మేము సేఫ్ సైడ్ ఉన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది. అంటే నా సెల్ఫ్ ఫారెస్ట్లోకి అడుగు పెట్టినామంటే నాతో ఒక 20-25 మెంబర్స్ టీమ్ ఉన్నారు అనుకుంటే, వాళ్ళని సేఫ్ సైడ్గా యాజ్ అ లీడర్గా నేను సేవ్ కావాలి, తర్వాత వాళ్ళని కూడా సేఫ్ సైడ్గా మేము బ్యాక్ తీసుకెళ్ళి, రిజల్ట్ అనేది తర్వాత, అది ఎక్స్చేంజ్ అఫేర్ అవుతుందా కాదా అనేది తర్వాత. కానీ ఆ ఫీల్డ్లోకి పోయి మన ఫీల్డ్ ప్రకారం మళ్ళా ప్రికాషన్ తీసుకుని ఇంటికి తీసుకొచ్చు, అది మేజర్ సక్సెస్, టీమ్ లీడర్ యొక్క అది మేజర్ సక్సెస్ అనేది.